మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అంకెల సంఖ్యల్లో స్థాన మార్పిడి ద్వారా కూడికలకి సంబంధించిన ఆట ఆడదాం చూడు బబ్లీ నా రైలు ఎంత బావుందో అరే కాని నీ రైలింజిన్పై నలభై నాలుగెందుకు రాశారు ఎందుకంటే ఈ రైలుకి కలిసున్నా అన్ని పెట్టెలపై ఉన్న సంఖ్యలను కూడితే నలభై నాలుగవుతుంది ఎలా వివరిస్తాను ఈ రైలులో మొట్టమొదట ఇరవై ఐదు మరియు పందొమ్మిదులను కూడారు కాబట్టి ఇప్పుడు మనం ఈ సంఖ్యలను ఒకట్లు గళ్లలో ఉంచి వాటిని కూడదాం ఐదు ఒకట్లకి తొమ్మిది ఒకట్లు కూడితే పద్నాలుగు లభిస్తాయి పద్నాలుగులో నాలుగుని మనం ఒకట్ల గళ్లలో మరియు ఒకటిని పదుల మార్పిడి క్యారీ ఓవర్ చేస్తాము ఇప్పుడు ఒకట్ల గళ్లలో స్థాన మార్పిడి చేసిన ఒకటికి రెండుని కూడితే మూడు మరియు మూడుకి ఒకటిని కూడితే నాలుగు లభిస్తాయి అవును ఇలాగే నాలుగు పదులు మరియు నాలుగు ఒకట్ల ఇప్పుడు ఈ రైలుపై ఇచ్చిన ఇరవై ఆరు మరియు పద్దెనిమిదిలని కూడితే కూడా నలభై నాలుగు అవుతుందా ఆ పద మనం ఇరవై ఆరు అనగా రెండు పదులు మరియు ఆరు ఒకట్లని పద్దెనిమిది అనగా ఒక పది మరియు ఎనిమిది ఒకట్లకి కూడతాం ఆరు ఒకట్లకి ఎనిమిది ఒకట్లని కూడితే పద్నాలుగు లభిస్తుంది పద్నాలుగంటే ఒక పది మరియు నాలుగు ఒకట్లు అవును అయితే ఇప్పుడు ఇక్కడ నాలుగు పదులు మరియు నాలుగు ఒకట్లు నలభై నాలుగు అవుతుంది ఇప్పుడు ఇరవై ఏడు మరియు పదిహేడులని కూడితే ఏం లభిస్తుంది పద ఇప్పుడు మన ఇరవై ఏడు అనగా రెండు పదులు మరియు ఏడు ఒకట్లకి పదిహేడు అనగా ఒక పది మరియు ఏడు ఒకట్లని కూడదాం ఏడు ఒకట్లకి ఏడు ఒకట్లని కూడితే పద్నాలుగు లభిస్తుంది పద్నాలుగు అనగా ఒక పది మరియు నాలుగు ఒకట్లు అయితే ఇక్కడ కూడా నాలుగు పదులు మరియు నాలుగు ఒకట్లు నలభై నాలుగే లభిస్తుంది బబ్లీ ఇప్పుడు నువ్వు ఇరవై ఎనిమిది మరియు పదహారుని కూడించు ఇరవై ఎనిమిది అనగా రెండు పదులు మరియు ఎనిమిది ఒకట్లా అవుతుంది మరియు పదహారు అంటే ఒక పది మరియు ఆరు ఒకట్లా అవుతుంది ఇప్పుడు మనం ఎనిమిది ఒకట్లకి ఆరు ఒకట్లని కూడితే ఎనిమిది తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు అవుతుంది అయితే ఇక్కడ కూడా పద్నాలుగు అనగా ఒక పది మరియు నాలుగు ఒకట్లే అవుతుంది అవును అయితే ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు పదులు మరియు నాలుగు ఒకట్ల అనగా నలభై నాలుగే లభిస్తుంది ఆ ఈ విధంగా నా రైలుపై ఉన్న అన్ని సంఖ్యల కూడిక నలభై నాలుగవుతుంది అవును ఇది చాలా సరదా ఆట మిత్రులారా ఈరోజు మనం రెండు అంకెల సంఖ్యలని స్థాన మార్పిడి చేసి కూడిక చేయడానికి సంబంధించిన ఆట ఆడ్డం నేర్చుకున్నాం మీరు కూడా ఒకే సమాధానం వచ్చే ఇలాంటి వేర్వేరు సంఖ్యలను కూడి ఈ ఆట ఆడవచ్చు తదుపరి వీడియోలో మనం రెండు అంకెల సంఖ్యలను అప్పు బోరోయింగ్ తీసుకొని సబ్ట్రాక్షన్ తీసివేత చేయడం నేర్చుకుంటాం